హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలు అయితే చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 likes ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను, మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 2 అదేవిధంగా గ్రూప్ 3కి సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. దీనిలో మీకు అన్ని సబ్జెక్టులకు సంబంధించిన టెస్ట్ సిరీస్ అయితే ఉంటుంది. సో మొత్తం 250 టెస్ట్లు అయితే అందించడం జరుగుతుంది. దీనిలో మీకు ప్రశ్నలు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి. సబ్జెక్ట్ వైజ్గా టెస్ట్లు, అదేవిధంగా గ్రాండ్ టెస్ట్లు అయితే ఉంటాయి. ఇంకా అవే కాకుండా ఇండివిజువల్గా తెలంగాణ కల్చర్కి సంబంధించి టాప్ 100 బిట్స్కి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ కావచ్చు. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన గ్రాండ్ టెస్ట్ కూడా అయితే ఉన్నాయి. ఇంకా దాంతోపాటుగా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు, అండ్ తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర, జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్తో పాటు జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా మన యాప్లో అయితే అందుబాటులో ఉంది. కరెంట్ అఫైర్స్ PDF కూడా ఉన్నాయి. పర్ మంత్కు 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు PDF అయితే డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ చేసుకోవచ్చు. సో యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో డౌన్లోడ్ చేసుకుని అక్కడ శాంపిల్ టెస్ట్లు, శాంపిల్ PDFs ఉంటాయి. చూసిన తర్వాత నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ 2 రాత పరీక్షకు ఏర్పాట్లు అంటే ఇక్కడ మనం ఈనాడు న్యూస్ పేపర్లో ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే చూడవచ్చు. సో దాంతోపాటు దీనిలో మనకు గ్రూప్ 4కి సంబంధించుకోవచ్చు, గ్రూప్ 1కి సంబంధించిన అప్డేట్స్ కూడా ఇచ్చారు. సో ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే 29-30 తేదీల్లో 4 పేపర్లుగా పరీక్ష అని చెప్పి చూడవచ్చు. సో రాష్ట్రంలో గ్రూప్ 1 తర్వాత అత్యంత కీలకమైనటువంటి గ్రూప్ 2 రాత పరీక్ష నిర్వహణకు TSPSC ఏర్పాట్లు చేస్తుంది. ఈ నెల 29-30 తేదీల్లో 2 రోజుల పాటు 4 పేపర్లుగా ఈ పరీక్ష జరగనున్న విషయం తెలిసింది. సో పరీక్ష నిర్వహణ, ఏర్పాట్లు, బందోబస్తు తదితర విషయాలపై ఇప్పటికే జిల్లా కలెక్టర్లు, SPలతో కమిషన్ సమావేశాలు నిర్వహించింది. సో పరీక్షా తేదీకి వారం రోజుల ముందు హాల్ టికెట్లు జారీ చేయనుందని చెప్పేసి అయితే ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ విషయం మనకు 551 మంది దరఖాస్తులు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో గ్రూప్ 2లో మనకు 783 పోస్టులకు 551943 మంది అయితే దరఖాస్తు చేశారు. సో ఎంపిక పరీక్షకు OMR పద్ధతిలో కమిషన్ నిర్వహించనుంది. సో అభ్యర్థులకు పరీక్షా కేంద్రాలు కేటాయించేందుకు సో కంప్యూటర్ ఆధారిత ర్యాండమైజేషన్ ప్రక్రియ నిర్వహిస్తుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దాంతోపాటు మనకు ఏ విధంగా ఎగ్జామ్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇక నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే గ్రూప్ 4కు సంబంధించి కూడా ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ వచ్చే వారంలో గ్రూప్ 4 ప్రిమరీకి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో 8000కు పైగా గ్రూప్ 4 పోస్టుల భర్తీకి July 1న నిర్వహించినటువంటి రాత పరీక్ష ప్రాథమిక కీని వచ్చే వారంలో వెలువరించేందుకు కమిషన్ అయితే కసరత్తు చేస్తున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కసరత్తు కూడా పూర్తయిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో అభ్యర్థుల అభ్యంతరాల అనంతరం సో తుదుకీని ఖరారు చేసి ఫలితాలు వెల్లడించేందుకు వెల్లడించనుంది. సో గ్రూప్ 4 పరీక్షకు 7,66,000 మంది హాజరైన విషయం తెలిసిందని కూడా ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్ ఇక్కడ గ్రూప్ 1కి సంబంధించి కూడా ఒక అప్డేట్ ఇచ్చారు. సో గ్రూప్ 1 ప్రధాన పరీక్షకు 3 నెలల సమయం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే గ్రూప్ 1 ప్రిమరీ పరీక్ష ప్రకటించిన తేదీ నుంచి సో ప్రధాన పరీక్షకు కనీసం 3 నెలల వ్యవధి ఉండే విధంగా సో కమిషన్ చూస్తుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ప్రిమరీ పరీక్ష తుదికిని ఇప్పటికే వెల్లడించిన సో ఫలితాల ప్రకటనకు పలు న్యాయ వివాదాలు అడ్డుగా మారాయి. సో ఇక్కడ చూసినట్లయితే GO నెంబర్ 55 కావచ్చు. ఇంకా రోస్టర్లో మనకు హైకోర్టులో పిటిషన్లు అయితే దాఖలు చేశారు. సో ఈ న్యాయ వివాదాలు వచ్చే వారానికి హైకోర్టు నుంచి స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే ఉన్నాయి. సో అడ్డంకులు తొలగిపోతే వెంటనే ప్రిమరీ ఫలితాలను వెల్లడించడంతో పాటు సో ప్రధాన పరీక్షల షెడ్యూల్ను ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం అంటే ఇక్కడ గ్రూప్ 1కి సంబంధించిన అప్డేట్ కూడా జరగవచ్చు. ఇక్కడ గ్రూప్ 4, అదేవిధంగా గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి సంబంధించిన అప్డేట్స్ అయితే మనకు ఈనాడులో రావడం జరిగింది. ఇక నెక్స్ట్ సాక్షిలో గ్రూప్ 3కి సంబంధించిన అప్డేట్ కూడా వచ్చింది. ఇక్కడ చూసినట్లయితే మనకు October 2వ వారంలో గ్రూప్ 3 పరీక్షలు అని చెప్పేసి ఇచ్చారు. సో తేదీలను పరిశీలిస్తున్నటువంటి TSPSC కేంద్ర రాష్ట్ర స్థాయి ఇతర నియామక పరీక్షలకు ఆటంకం కలగకుండా చర్యలు, అతి త్వరలో పరీక్షా తేదీలను ప్రకటించేటువంటి అవకాశం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో గ్రూప్ 3 పరీక్షల నిర్వహణకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కసరత్తు ముమ్మరం చేసింది. సో గత ఏడాది మనకు ఇది డిసెంబర్లో మనకి గ్రూప్ 3 కేటగిరీలో 1,363 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అయితే TSPSC జారీ చేసింది. సో February 23 వరకు దానికి సంబంధించిన దరఖాస్తులు అయితే స్వీకరించింది. అయితే రాష్ట్రంలో మొత్తం 536,000 మంది అభ్యర్థులు ఈ ఉద్యోగాలకైతే దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కొక్క ఉద్యోగానికి సగటున 390 మంది అయితే పోటీ పడుతున్నారు. తాజాగా ఈ పరీక్షల నిర్వహణపై కమిషన్ అయితే దృష్టి పెట్టిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో October 2వ వారంలో నిర్వహించాలని భావిస్తుంది. సో గ్రూప్ 1 ప్రిలిమ్స్ కావచ్చు, గ్రూప్ 4 పరీక్షలను పూర్తి చేసినటువంటి TSPSC సో గ్రూప్ 2 పరీక్షలకు సంబంధించి ఇదివరకే తేదీలను అయితే ప్రకటించింది. ఇక గ్రూప్ 3 ఉద్యోగాలకు 3 దశల్లో మనకైతే అర్హత పరీక్షలు ఉంటాయి. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 అని చెప్పేసి ఈ విధంగా అయితే ఉంటాయి. సో వీటిని కూడా సో ఈ తేదీలపై కూడా మనకు స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. అతి త్వరలో వీటికి సంబంధించిన డేట్స్ కూడా ప్రకటిస్తామని చెప్పేసి ఇక్కడ TSPSC చూసినట్లు మనకు ఒక అప్డేట్ ఇక్కడ సాక్షి న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు. ఇక నెక్స్ట్ మనకి ఇక్కడ నమస్తే తెలంగాణలో చూసినట్లయితే సర్కారీ కూరలకు సమాంతర రిజర్వేషన్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూడవచ్చు. హైకోర్టు ఆదేశాలతో TSPSC నిర్ణయం, డిసెంబర్ తర్వాత పరీక్షలన్నిటికీ అమలు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అంటే డిసెంబర్ నుంచి లాస్ట్ డిసెంబర్ నుంచి జరిగినటువంటి అన్ని పరీక్షలకు ఇది అమలు అవుతుందని చెప్పేసి ఇక్కడ
వెల్లడించారు. ఇక్కడ విషయం అయితే మనకు సర్కారు కోర్లకు ఇక సమాంతర అంటే హారిజంటల్ రిజర్వేషన్ వర్తింపజేయాలని టీఎస్పీఎస్సీ నిర్ణయించింది. హైకోర్టు ఆదేశాలతో ఆ మేరకు అయితే నిర్ణయం తీసుకుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇప్పటి వరకు మనకు రాష్ట్రంలో అయితే వర్టికల్ రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. సో ఉద్యోగాల భర్తీలో మనకు సమాంతర రిజర్వేషన్లు వర్తింపజేయాలని గతంలో రాజేష్ కుమార్ దరియా వర్సెస్ రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు అయితే వెల్లడించింది. సో ఇటీవలే తెలంగాణ హైకోర్టు సైతం దీనిని సమర్థించింది. గ్రూప్ వన్లో సమాంతర మహిళా రిజర్వేషన్లు వర్తింపజేయాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు అయితే ఇచ్చింది. సో గ్రూప్ వన్తో పాటు మరో 3 కేసుల్లో సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని ఆదేశించింది. సో హైకోర్టు సూచనల మేరకు ఈ నేపథ్యంలో మనకు టీఎస్పీఎస్సీ నిర్వహించేటువంటి అన్ని పరీక్షలకు సమాంతర రిజర్వేషన్లు వర్తింపజేయాలని కమిషన్ నిర్ణయించింది. సో నిరుడు డిసెంబర్ తర్వాత టీఎస్పీఎస్సీ నిర్వహించినటువంటి అన్ని పరీక్షలకు సమాంతర రిజర్వేషన్లు వర్తింపజేయనట్టు కమిషన్ వెల్లడించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో ఇక అప్పటి నుంచి మనకు వచ్చిన నోటిఫికేషన్ అన్నిటికీ, సో ఇది డిసెంబర్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ అన్నిటికీ సమాంతర రిజర్వేషన్ ఏదైతే మనకు హారిజంటల్ రిజర్వేషన్ను టీఎస్పీఎస్సీ అయితే ప్రవేశపెట్టినట్లు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే మనం చూడవచ్చు. ఇక నెక్స్ట్ విషయం అయితే ముందుకు పడని డిగ్రీ లెక్చరర్స్ భర్తీ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో నోటిఫికేషన్ ఇచ్చి వదిలేసినటువంటి టీఎస్పీఎస్సీ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో అప్లికేషన్ ప్రక్రియ 2 వాయిదా, పరీక్షా తేదీల కోసం అభ్యర్థులు ఎదురు చూపులని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో మనకు రాష్ట్రంలో డిగ్రీ లెక్చరర్ పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ముందుకు జరగడం లేదు. సో 8 క్రితం పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసినా ఇప్పటి వరకు అప్లికేషన్ ప్రక్రియ మొదలు కాలేదు. దీంతో ఆయా పోస్టులకు ప్రిపేర్ అవుతున్నటువంటి వేలాది మంది ఎదురు చూపు తప్పడం లేదని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో స్టేట్లో మనకు ఈ సర్కార్ డిగ్రీ కాలేజీలో దాదాపుగా 544 అసిస్టెంట్ ప్రొఫెసర్ అంటే డిగ్రీ లెక్చరర్స్ కావచ్చు అండ్ ఫిజికల్ డైరెక్టర్స్ అండ్ అదేవిధంగా లైబ్రేరియన్ తదితర పోస్టుల భర్తీకి గత 7 డిసెంబర్ 31 మనకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ అయితే ఇచ్చింది. దీనిలో మనకు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు 491 ఉండగా ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు 29, లైబ్రేరియన్ పోస్టులు 24 ఉన్నాయి. సో జనవరి 31 నుంచి ఫిబ్రవరి 20 వరకు అప్లికేషన్లు స్వీకరిస్తామనే నోటిఫికేషన్లో టీఎస్పీఎస్సీ ప్రకటించింది. వివిధ టెక్నికల్ కారణాలతో ఈ ప్రక్రియను వాయిదా వేశారంటే ఇక్కడ చూడవచ్చు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దీనికి సంబంధించి మళ్ళీ అప్లికేషన్ ప్రక్రియ అయితే స్టార్ట్ కాలేదు. సో ఎప్పుడు వీటికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది, అదేవిధంగా ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఉంటాయని చెప్పేసి ఇక్కడ అభ్యర్థులు ఎదురు చూస్తున్నట్లు మనకు వెలుగు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక నెక్స్ట్ విషయం అయితే మనకు స్టాఫ్ నర్స్ ఎగ్జామ్కి విడుదల అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చూడవచ్చు. సో ఈ నెల 2 నిర్వహించినటువంటి స్టాఫ్ నర్స్ ఎగ్జామ్స్ ప్రిలిమరీకి మనకు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు అయితే సోమవారం విడుదల చేసింది. సో ఆన్లైన్ పద్ధతిలో జరిగినటువంటి పరీక్షకు 38,000 మంది అయితే హాజరు కావడం జరిగింది. సో ప్రతి ప్రశ్నకు సరైనటువంటి సమాధానం, అభ్యర్థులు ఏ సమాధానాన్ని ఎంచుకున్నారో తదితర వివరాలతో బోర్డు వెబ్సైట్లో దానికి సంబంధించినటువంటి రెస్పాన్స్ అయితే అప్లోడ్ చేసిందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు ఒకసారి మీరు వెబ్సైట్కి వెళ్ళి చూసి సో మీకు సంబంధించినటువంటి ఆ రెస్పాన్స్ అయితే డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి. దానికి సంబంధించిన కీ కూడా దాంట్లో ఉంటుంది. ఇక నెక్స్ట్ విషయం అయితే నేడు అకౌంట్స్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి పరీక్ష అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో మనకు మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి 78 అకౌంట్ ఆఫీసర్ ఉద్యోగాలకు మనకు ఈరోజు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతున్నట్లు ఇక్కడ టీఎస్పీఎస్సీ ఒక ప్రకటన అయితే జారీ చేసింది. సో ఈరోజు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 వరకు పేపర్ 1, తర్వాత మనకు 2:30 నుంచి 5 వరకు పేపర్ 2 ఉంటుందని చెప్పేసి కంప్యూటర్ బేస్డ్ పద్ధతిలో ఈ ఎగ్జామ్ అయితే నిర్వహిస్తున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. ఇక నెక్స్ట్ విషయం అయితే టీచర్ల బదిలీల పదోన్నతుల కేసు మళ్ళీ వాయిదానే అంటే ఇక్కడ చూడవచ్చు. జీవో నెంబర్ 5 చట్టబద్ధతపై వారం రోజుల సమయం కోరినటువంటి పిటిషనర్ న్యాయవాది సో మళ్ళీ వాయిదా పడడంతో టీచర్లలో అసంతృప్తి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. మనకి ఏదైతే టీచర్ బదిలీలు ప్రమోషన్లకు సంబంధించినటువంటి కేసు సోమవారానికి కొలికి వస్తుందని టీచర్లంతా భావించారు, కానీ కేసు మళ్ళీ వాయిదా పడడంతో ఉపాధ్యాయ వర్గం తీవ్ర అసంతృప్తిలో ఉందని చెప్పేసి ఇక్కడ మనం ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకు ఈనాడు ప్రతిభకు సంబంధించి చూసినట్లయితే ఇక్కడ సో ఇక్కడ కొన్ని మనకు ఏది రీజనింగ్ సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలు అయితే ఇవ్వడం జరిగింది ప్రాక్టీస్ బిట్స్ రూపంలో. దాంతోపాటుగా ఇక దేశ ప్రగతికి కొలమానాలని చెప్పేసి మనకు ఇండియన్ ఎకానమీ GDPకి సంబంధించి జాతీయ ఆదాయానికి సంబంధించినటువంటి బిడ్ బ్యాంక్ అయితే ఇచ్చారు. సో గ్రూప్ 2 గ్రూప్ 3కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు చాలా యూజ్ అవుతుంది. ఒకసారి వీటిని డౌన్లోడ్ చేసుకుని ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫేర్స్ అయితే కలిపి అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ మన ఫస్ట్ కరెంట్ అఫేర్ అనే విషయం అయితే సిబిఐసి చైర్మన్గా సంజయ్ కుమార్ అని చెప్పేసి ఇక్కడ మనం ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో బాధ్యతల స్వీకరణ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు కేంద్ర పరోక్ష పన్నుల కస్టమ్ బోర్డు, సో దీన్నే సిబిఐసి అని చెప్పేసి అంటాం, గుర్తుంచుకోండి. మనకు నియామకాలకు సంబంధించి నేరుగా అడుగుతారు. సో చైర్మన్గా మనకు ఐఆర్ఎస్ అధికారి అయినటువంటి సంజయ్ కుమార్ అగర్వాల్ను బాధ్యతలు చేపట్టినట్టు ఇక్కడ చూడవచ్చు. సో ఇంతకు మునుపు ఈ పదవిలో ఉన్నటువంటి మనకు వివేక్ జోహ్రీ మే 31 పదవి విరమణ చేయడంతో ఆయన స్థానంలో సంజయ్ కుమార్ను నియమిస్తున్నట్లు మనకు ఆగస్టు 5 ఆర్థిక శాఖ అయితే ఆదేశాలు జారీ చేస్తున్నట్టు ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ ఏ డిపార్ట్మెంట్కు కేంద్ర పరోక్ష పన్నుల కస్టమ్ బోర్డు, దీన్నే సిబిఐసి అని చెప్పేసి అంటాం. దీనికి మనకు సంజయ్ కుమార్ గారు అయితే రావడం జరిగింది, గుర్తుంచుకోండి. నేరుగా మనకు నియామకాలకు సంబంధించి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఇక నెక్స్ట్ విషయం అయితే మనకి టెస్లా సిఎఫ్ఓగా భారత సంతతి వ్యక్తి అని చెప్పేసి ఇక్కడ మరొక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ కూడా చూడవచ్చు. సో మనకు టెస్లా
కొత్త చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్, సో దీనే సిఎఫ్ఓ అని చెప్పేసి అంటాం. సో భారత సంతతికి చెందినటువంటి వైభవ్ తనేజ నియమితులు అయితే కావడం జరిగింది అనమాట. సో ఇది ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి, మన భారత సంతతికి సంబంధించిన వ్యక్తి కనుక సో ఇటువంటి మనకి నేరుగా క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇక్కడ మనిషిడైతే ఇక్కడ అమెరికాకు చెందినటువంటి ఈ విద్యుత్ కార్ల దిగ్గజ కంపెనీలో ప్రస్తుతం ఆయన చీఫ్ అకౌంటింగ్ ఆఫీసర్గా అయితే పనిచేస్తున్నారు. సో అదనంగా ఇతనికి ఇప్పుడు సిఎఫ్ఓ బాధ్యతలు అయితే ఇచ్చినట్లుగా మనం ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఇది టెస్లాకి సంబంధించిన అనమాట. టెస్లా అనేది సో ఈ దేశానికి సంబంధించినటువంటి కంపెనీ. సో దాని యొక్క అధినేత ఎవరు అనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అది మనకి ఇటీవల ఎక్కువగా వార్తల్లో ఉంటున్నటువంటి సంస్థ కూడా. ఇక నెక్స్ట్ విషయంలో అయితే మూన్ ల్యాండింగ్ మిషన్ కోసం రష్యాలో మొత్తం ఊరు ఖాళీ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. ఈ నెల 11న మిషన్ను చేపట్టున్నటువంటి రష్యా స్పేస్ ఏజెన్సీ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే సో రష్యా స్పేస్ ఏజెన్సీ ఏదైతే మనకు రాస్ కాస్మోస్ ఈ నెల 11న చేపట్టినటువంటి లూనార్ ల్యాండింగ్ మిషన్, ఇది గుర్తుంచుకోండి ఇంపార్టెంట్. దీని గురించి మనకు డైరెక్ట్గా అడుగుతారు, ఇది లూనార్ ల్యాండింగ్ మిషన్ ఇటీవల ఏ దేశం ప్రవేశపెట్టిందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో దీనికోసం ఒక గ్రామం మొత్తాన్ని అయితే అధికారులు ఖాళీ చేయించనున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ తిరగవచ్చు. ఇక్కడ చూసిన బాబర్ వోస్క్ ప్రాంతంలో ఉన్నటువంటి షాక్ తీన్స్కి గ్రామస్తులను అక్కడి నుంచి అయితే తరలించారు. సో ఈ ప్రాంతం నుంచే లూనార్ ల్యాండింగ్ మిషన్ చేపట్టనున్నారు. అయితే రాకెట్ ఏదైతే మనకు ఈ బూస్టర్లు ఉంటాయి కదా, విడిపోయాక ఈ గ్రామం ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లోనే పడతాయని అంచనా వేశారు. దీంతో ముందు జాగ్రత్తగా గ్రామస్తులను అక్కడి నుంచి తొలగించారని చెప్పి అంటే అక్కడి నుంచి ఖాళీ చేయించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ తిరగవచ్చు. సో ఇక్కడ చూసినట్టు మనకు రష్యా 55 ఏళ్ల తర్వాత మనకు మొదటిసారిగా మళ్ళీ ఈ లూనార్ ల్యాండింగ్ మిషన్ అయితే చేపట్టింది. చాలా ఇంపార్టెంట్, మనకు ఆఫ్టర్ 50 ఇయర్స్ తర్వాత ఈ ప్రయోగం చేపట్టింది కనుక వీటి గురించి మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ మిషన్కు లూనా 25 అని పేరు పెట్టింది. సో ఈ మిషన్ పేరు వచ్చేసి లూనా 25 అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఈ దేశానికి సంబంధించింది మనకు రష్యాకు సంబంధించినటువంటి మిషన్ అన్నమాట. ఇక నెక్స్ట్ చూసినట్లయితే అంకురం చెలిమి అమలుకు శ్రీకారం అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు. సో విద్యారంగంలో వినూత్న కార్యక్రమాలు, ఇంటర్లోనే వ్యాపారవేత్తల తయారీ లక్ష్యం, సో పాఠశాలలో బాలికా వికాసానికి దోహదం అంటే ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే విద్యారంగంలో వినూత్న సంస్కరణలకు రాష్ట్ర విద్యాశాఖ అయితే శ్రీకారం చుట్టిందంటే ఇక్కడ చూడవచ్చు. సో ఈ ఏడాది విద్యార్థుల వికాసం కోసం 2 కార్యక్రమాలు అయితే అమలు చేయనుంది. సో ఇంటర్ విద్యార్థులలో మనకేదైతే స్టార్టప్ల తయారు చేసేందుకు బిజినెస్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని అమలు చేస్తుంది. దీనికి అంకురం అని పేరు పెట్టారు, ఇది గుర్తుంచుకోండి. సో అంకురం అనేది ఒక స్టార్టప్ ప్రోగ్రామ్ లాంటిది. ఇది ఏంటంటే ఇంటర్మీడియట్ దశలో మనకు విద్యాశాఖ తీసుకొస్తున్నటువంటి ప్రోగ్రామ్, చాలా ఇంపార్టెంట్. సో దీనికి అధికారులు ఈ పేరును అయితే కరెక్ట్ చేశారు. అదేవిధంగా మనకు పాఠశాల విద్యలో 6-7 తరగతుల విద్యార్థుల కోసం హ్యాపీనెస్ కరికులాన్ని అమలు చేయనుంది. దీనికి చెలిమి అనే పేరు పెట్టింది అనమాట. సో ఈ రెండు మనకి విద్యా సంస్థలు తీసుకొస్తున్నట్టు వినూత్న పథకాలు అనమాట. చెలిమి పేరును అయితే ఖరారు చేసింది. ఈ రెండింటిని తొలుతగా పైలట్ ప్రాజెక్ట్గా అయితే అమలు చేస్తున్నారు. అయితే ఈ పైలట్ ప్రాజెక్ట్గా మనకి ఎక్కడ అమలు చేస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. సో 24 కాలేజీల్లో, సో మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 24 కాలేజీల్లో దీని అయితే అమల్లోకి తీసుకొస్తున్నారు. 2500 మంది దీనిలో అయితే పార్టిసిపేట్ చేస్తున్నారు. తొలి దశలో 8 జిల్లాల్లో దీని అయితే తీసుకొస్తున్నారు. ఏది మనకు ఇంటర్మీడియట్లో ప్రవేశించేటటువంటి స్టార్టప్లకు సంబంధించినటువంటి అంకురం అనేటువంటి కార్యక్రమాన్ని, అదే మనకు ఈ చెలిమి అనే కార్యక్రమాన్ని 33 జిల్లాల్లో ప్రవేశపెట్టున్నారు. ఇది 33 బడుల్లో, ఎందుకంటే జిల్లాకు ఒక్కొక్క పాఠశాలను తీసుకొని దీన్ని అయితే ప్రవేశపెట్టినట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. గుర్తుంచుకోండి ఇంపార్టెంట్, ఇవి నేరుగా మనకు బిడ్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. చెలిమి ప్రోగ్రామ్ వచ్చేసి మనకు 6-7 తరగతి స్కూల్ లెవెల్లో జరుగుతుంది. అదే అంకురం ప్రోగ్రామ్ అనేటువంటిది మనకు ఇంటర్మీడియట్ లెవెల్లో ఒక స్టార్టప్ ప్రోగ్రామ్ లాంటిది తీసుకొస్తున్నారు అనమాట. ఇక నెక్స్ట్ చూసినట్లయితే డేటా పరిరక్షణ బిల్లుకు లోక్సభ ఆమోదం అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు. సో రాజ్యసభలో ఢిల్లీ బిల్లు ప్రవేశపెట్టినటువంటి అమిత్ షా, సో దురుద్దేశంతో ఈ బిల్లులు తెచ్చారని కేకే విమర్శ అంటే ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ మనం చూసినట్లయితే సో ఏదైతే మనకు మణిపూర్పై ప్రతిపక్షాల నిరసన మధ్య లోక్సభ సోమవారం డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ 2023 అయితే ముజవాని ఓటుతో ఆమోదించింది. సో ఈ బిల్లును కేంద్రం గత వారమే లోక్సభలో ప్రవేశపెట్టగా సోమవారం చర్చ చేపట్టారు. సో ఈ బిల్లు వ్యతిరేకిస్తున్నటువంటి ప్రతిపక్షాలు కొన్ని సవరణలు చేపట్టగా అవి ముజవాని ఓటుతో వీగిపోయాయంటే ఇక్కడ ఇచ్చారు. సో ఈ బిల్లు ప్రకారం డిజిటల్ యూజర్ల డేటా గోప్యతను కాపాడలేకపోయినా సమాచార దుర్వినియోగానికి కనుక పాల్పడితే సంబంధిత కంపెనీపై ఇక్కడ 50 నుంచి 250 కోట్ల వరకు జరిమానా విధించేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో ఈ చట్టం అమలు కోసం మనకు డేటా ప్రొటెక్షన్ బోర్డును అయితే ఏర్పాటు చేస్తారంట, ఇది తీసుకురావడం కోసం. సో ఇక్కడ ఈ వ్యక్తిగత సమాచార గోప్యతను మనకు ప్రాథమిక హక్కుగా గుర్తించాలని, సో ఆన్లైన్ వేదికలు మనకు ఏదైతే వేదికల గుండా పౌరుల యొక్క డేటాను అనుమతి లేకుండా వినియోగించుకోవడాన్ని నిషేధించేలా చట్టం చేయాలని చెప్పేసి 2017లో మనకు సుప్రీంకోర్టు అయితే ఆదేశించింది. సో ఈ నేపథ్యంలో 6 ఏళ్లకు కేంద్రం ఈ బిల్లును అయితే తీసుకొచ్చింది. సో విస్తృతమైనటువంటి సంప్రదింపుల తర్వాత ఈ బిల్లును తీసుకొచ్చామని సో చర్చ సందర్భంగా మంత్రి ఐటీ శాఖ మంత్రి అయినటువంటి అశ్విని వైష్ణవ్ మనకు తెలపడం జరిగింది అనమాట. సో దీనికి సంబంధించి మనకు నిన్న రాజ్యసభలో అదే లోక్సభలో అయితే ఆమోదం అయితే పొందినట్లు ఇక్కడ జరుగుతుంది. దాంతోపాటుగా మనకు ఈ ఢిల్లీకి సంబంధించినటువంటి బిల్లు కూడా మనకు రాజ్యసభలో అయితే ప్రవేశపెట్టినట్టు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్, వీటి గురించి మనకు నేరుగా ఆడడానికి ఛాన్స్ ఉంటుంది ఆ బిల్కి సంబంధించి. ఇక నెక్స్ట్ విషయంలో అయితే పిఎంశ్రీ పథకానికి 89 కోట్లు మంజూరు అంటే ఇక్కడ చూడవచ్చు. సో మనకేదైతే
పిఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా పిఎంసీ పథకం కింద సో రాష్ట్రంలో పనులు చేపట్టేందుకు మనకి 89 కోట్లైతే వినియోగానికి ప్రభుత్వ పరిపాలనమైన అనుమతి అయితే రావడం జరిగింది. సో ఈ మొత్తంలో కేంద్ర రాష్ట్రాల యొక్క వాటా అంటే దీనికి సంబంధించి మనకు ఈ పిఎంసీ పథకం యొక్క వాటా అనేది ఇంపార్టెంట్, ఇది 60:40% అయితే ఉంటాయని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఇది ఎప్పుడు మనకు స్టార్ట్ చేశారని కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. మనం చాలాసార్లు ఈ పిఎంసీ పథకానికి సంబంధించిన అప్డేట్స్ అయితే మనం కరెంట్ అఫేర్స్లో భాగంగా చూసాం. ఇది ఎప్పుడు మనకు మోడీ గారు స్టార్ట్ చేశారు అనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫేర్స్. సో వీడియో నచ్చినైతే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. అదేవిధంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకుని దానిలో మీకు గ్రూప్ 2 అదేవిధంగా గ్రూప్ 3కి సంబంధించినటువంటి కంప్లీట్ టెస్ట్ సిరీస్ అయితే ఉంది. ఇంకా వాటితో పాటు ఇండివిజువల్గా సబ్జెక్ట్లకు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, ప్రతి ఒక్కరైతే డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.